శుక్లాం భరతనం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ ఓం శ్రీ ఓం శ్రీకృప్యో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణ నిహాన్ యాస్ట్రోన్యూమరాలస్ని ఆంధ్ర ఎలా ఉన్నారు మీ చీరకాల కోరిక అంటే ప్రతి వ్యక్తికి కూడా కొన్ని కొన్ని కోరికలు ఉంటాయి ఉండవండి మనిషి పుట్టినందుకు ప్రతి మానవుడికి ఒక కోరిక ఉంటుందండి అది వాళ్ళ ఏజ్ను బట్టి ఉంటుంది ఇప్పుడు చిన్న పిల్లల్ని అడిగితే నీ కోరిక ఏంటంటే నాకు తినే వస్తువు కావాలని అంటాడు ఒక ఆడుకునే బొమ్మను కావాలంటున్నాడు చిన్నపిల్లవాళ్ళని అడిగండి ఒకసారి నాకు ఒక డ్రెస్ కావాలంటారు ఒక కార్ బొమ్మ కావాలంటాడు అదే పెద్దవాళ్ళని అడిగితే చదువుకునే పిల్లల్ని అడిగితే నాకు ఒక మంచి ఉద్యోగం కావాలి నేను మంచి ఉన్నత పొజిషన్లో ఉండాలి ఒక డాక్టర్ను కావాలి లాయర్ను కావాలి కలెక్టర్ను కావాలి అని అంటారు వృద్ధాప్యం వచ్చేవరకి నీకు చిరకాల కోరిక ఏంటంటే నేను వాళ్ళు ఒకటే అంటారు చిరకాల కోరిక ఒకటే అంటే వాళ్ళు ఆ వృద్ధాప్యంలో కూడా ఒక కోరిక కోరుకుంటారు వాళ్ళు ఏమంటే నేను ఎవరితో కూడా చేయించుకోకుండా నా చావు అనేది కూడా చక్కగా చా చనిపోవాలి వాళ్ళ కోరిక కూడా ఉంటుంది ఈ చావు ఎలా ఉండాలంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చనిపోవాలి అనే ఒక కోరిక కూడా ఉంటుంది చాలా వరకు అంటే ఒక్కొక్క స్థాయిని బట్టి ఒక్కొక్కరి ఏజ్ని బట్టి ఒక్కొక్కరి కోరికలు కనుక ఉంటాయి ఉంటుందండి కొందరు సమాజ సేవ చేయాలని కోరిక కోరుకుంటారు ఒక మంచి గుడిని కట్టించాలని కోరిక కోరుకుంటారు చిరకాల కోరిక నాకు ఒక గుడి కట్టాలి ఒక పాప ఒక పెద్దఐనా తొంభై ఎనిమిది సంవత్సరాలు ఉంటాడు తొంభై ఎనిమిది సంవత్సరాలు కొన్ని వేల లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి అతనికి మన ఇండియా అతనే మన ఇండియాలోనే జన్మించాడు కానీ విదేశాలలో ఉంటున్నాడు అతను ఒకరోజు నాకు ఫోన్ చేసి చెప్పాడు ఫోన్ చేసేసి పెద్ద వయసు బాబు నేను ఒక శివాలయాన్ని ప్రతిష్ఠించాలని అనుకుంటున్నాను అది నాకు సాధ్యమవుతుందా అంటే తొంభై ఎనిమిది సంవత్సరాలు ఉందండి జరుగుతుంది అసలు అది జరిగే పనేనా కొన్ని కొన్ని లక్షల కోట్లతోనే ఆ ఇండియా ఆ మనకు ఆ గవర్నమెంట్ వాళ్ళని ఒప్పించి కొన్ని వేల ఎకరాలలో కట్టాలని ప్లాన్ చేశాడు ఏది జరగదు అని అతను అనుకున్నాడు నేను కూడా అలాగనే అనుకున్నాను నేను గవలేజ్ చూశాను గవలేజ్ చూస్తే ఇతని కోరిక ఎప్పుడు నెరవేరుతుందంటే ఈ జన్మలో కాదు అతను మూడవ జన్మలో ఉన్నాడు ఈ కలియుగం మూడవ జన్మలో ఉన్నారు ఈ మూడవ జన్మలో నాలుగో పాదంలో అతని కోరిక నెర నెరవేరుతుంది ఆ కళపత్ర గ్రంథాలలో ఉంది మరి గురువుగారు అతని పెద్దవాళ్ళు కాబట్టి గురువుగారు అని చెప్పారు గురువుగారు మీ ఆలోచన చాలా గొప్పది అది ఈ జన్మలో లేదు నెక్స్ట్ జన్మలో ఉంటుంది అని అతనికి చెప్పారండి చెప్తే అతను డిసప్పాయింట్ అయ్యాడు నాకు తెలిసి డిసప్పాయింట్ అయ్యో నేను కట్టలేనా ఎందుకు కట్టలేను నా ఏజ్ చూస్తే ఇంత ఎక్కువ ఉంది నేనేం మాట్లాడలేకపోతున్నా ఏది చేతగాలు అనుకుంటున్నారా నేను కడతాను కట్టి చూపెడతాను అనే అతని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మీద అతను చెప్పాడు అనుకోండి కానీ అక్కడ లేదు కదా ఉంది ఆ ఛాన్స్ ఉంది కానీ ఈ జన్మలో లేదు ఈ జన్మలో లేదు అంటే కొంత కొత్త కొంతమందికి కోరికలు ఉంటాయండి కొంతమంది ఏ ఏ స్థాయిని బట్టి ఆ స్థాయి కోరికలు ఉంటారు ఎవరి స్థాయిని బట్టి కోరుకుంటారు నాకు ఏది వద్దంటే నాకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం కావాలండి అంటారు నాకు ఏదొద్దండి ఒక ఇల్లు కట్టుకోవాలండి మంచి ఇల్లు ఇంట్లో ఇల్లు ఇల్లు కట్టుకొని నివసించాలని కొంతమంది కోరికలు నేను విదేశాలలో ఉండాలి విదేశాలలో వ్యాపారాలు చేయాలి కోర్టు సంపాదించాలని చాలామంది ఉంటారు నిజంగానండి నేను ఒక పిలువడికి అంటే బీటెక్ చదువుకున్నాడు అబ్బాయి నేను అతనికి నేమ్ కరెక్షన్ ఇస్తే అతను ఒకే విషయం చెప్పాడు నా లైఫ్ డెస్టినీ ఎట్లా ఉంది సార్ అసలు నా జీవితం ఏంది నేను ఎలా ఉండ ఉంటాను నా జీవితం ఏంటి అసలు నేను అనుకున్నది ఒకటి నాకేమన్నా మీరు దారి చూపెట్టండి అసలు నా నా జీవితం ఒకసారి ముందుకు వెళ్ళి చెప్పండి అతను కసి ఏంటంటే సుమారుగా కొన్ని కోర్టు సంపాదించాలి అతను ఒకరికి పనిచేయడం కాదు అతను ఒకరికిత పని చేయడం కాదు తన కిందనే చాలా మందిని పని చేయించుకోవాలి అనే ఒక కసి ఆలోచనతో ప్రతి ఒక్కరు కలిసిన ప్రతి ఒక్కరిటే ఒకరిని ఇప్పుడు ఇంటి ముందట ఎవరైనా ఎవరైనా సాధువు వచ్చి అమ్మ భిక్షాందేహి అమ్మ దానం చేయండి అన్న కూడా అతను చూసి నేను అనేదట అతను నాతో చెప్తున్నాడు చిలిపిగా చెప్తున్నాడు సార్ మీరు నమ్ముతారో నమ్మరు ఎవరి నోటితో ఎలాంటి వాక్కు నాకు ఫలిస్తుందో నేను అందరినీ అడుగుతున్నాను సార్ నాకు ఈ ఈ శాస్త్రం అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ చాలా ఇంట్రెస్ట్ సాధువు వచ్చి నేను మహర్జాతకుడు బాగుపడతా నేను ఆ రోజు నిద్ర పోను సార్ అని చెప్పాడు ఆ రోజు నాకు నిద్ర పట్టదు సార్ ఎప్పటికీ నా ఆలోచనను నా మైండ్ సెట్ మొత్తం చాలా ఆలోచిస్తాను ఎవరు ఏది చెప్పినా కూడా నాకు చాలా నువ్వు మార్జాతకు నీకు అన్నీ బాగుంటాయని చాలామంది చెప్పారు సార్ ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను నా ఫ్యూచర్ ఏంటి నా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని అడిగాడు నేను మనసులో సంకల్పం చేసుకుని గవ్వలేశాను గవలేసినప్పుడు ఆ గవలలో పడింది ఏంటంటే ఫుడ్ ఇండస్ట్రీలో నీకు ఒక మంచి పొజిషన్ వస్తుంది అని చెప్పాను అంటే నువ్వు బాగా సంపాదించి ఒక నెంబర్ వన్ పొజిషన్కి వెళ్తావు అని చెప్పాను అన్నట్టుగానే అతను ఒక ఫుడ్ ఇండస్ట్రీలో ఒక డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాడు ప్రతి జిల్లాలో అతని డిస్ట్రిబ్యూషనే ఉందండి అదేమి ఐస్ క్రీమ్స్ టోటల్గా ఐస్ క్రీమ్స్ ఆ కంపెనీ అతను తీసుకొని ఫుల్గా సంపాదిస్తున్నాడండి ఐస్ క్రీమ్ ఆ డిస్ట్రిబ్యూషన్ తీసుకొని ఆ వర్కర్లను పెట్టుకొని కొన్ని కొన్ని స్టేట్లలో ఎంతో బాగా సంపాదిస్తున్నాడు అంటే అదృష్టం అతని ఆలోచన అతని ఆలోచన ఆ ఉన్న పది ఎకరాలు అమ్మేశాడు అతనికి ఉన్నటువంటి పది ఎకరాలు అమ్మేశాడు దీని మీద ఇన్వెస్ట్ చేశాడు ఫుల్గా దీని మీద ఎందుకంటే తన టాలెంట్ నాకు తెలుసు తన జాతకంలో పడింది నీకు ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదు నువ్వు డేర్గా వెళ్ళు నాయనా నీ జీవితం చాలా అద్భుతంగా ఉంది కొన్ని కావాలి అనుకున్నప్పుడు కొన్ని పోగొట్టక తప్పదు ఆ స్థలం అమ్ముతూనే కదమ్మ అతనికి అక్కడ పెట్టుబడి పెట్టేది పెట్టాడు నమ్మకం ఉంది ఆలోచించాడు టెక్నాలజీ పెరిగిపోయింది బ్రహ్మాండంగా నడుస్తుంది అని చెప్పాను ఖచ్చితంగా అతనికి సూపర్ నడుస్తుందండి బిజినెస్ ఆ పాయింట్ రాత్రి అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా ఆ షాపు పెట్టుకున్నా కూడా దాని ఎవరితో నేను సమస్య ఎందుకంటే పర్మిషన్ తీసుకున్నాడు కాబట్టి రాత్రి వేళల్లో ఫుడ్ అనేది ఎక్కడ దొరక కనీసం ఐస్ క్రీమ్ తిందామని వచ్చేస్తారండి అతని బిజినెస్ ఆ నైటే మీకు ఎప్పుడు నడుస్తుంది అంటే ఉదయం కాదు నడిచేది రాత్రి పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు రెండు గంటల మూడు గంటల వరకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది సూపర్ బిజినెస్ లైఫ్ బాగుంటుందండి ఆ స్టోర్ తీసుకోవడం వాళ్ళు ఫ్రాంచైజీ తీసుకోవడం నడిపించడం ఎంతో అద్భుతం అవుతుంది అదే అందుకే చెప్తుంటానండి అదృష్టయోగం అనేది కూడా ఖచ్చితంగా ఉంటుందండి నేను చెప్పేది అది ఇప్పుడు ఈ ఉగాది నుండి వారు కన్న కళలు నెరవేరబోతున్నాయి వారు మనసులో ఏది కోరుకుంటా జరగబోతుంది కుంభరాశిలో పుట్టిన వారు కానీ వృషభ రాశిలో జన్మించిన వారు కానీ తులారాశిలో జన్మించిన వారు కానీ సింహరాశిలో జన్మించిన వారు కానీ ఎందుకు చెప్తున్నానంటే ఆదాయ వ్యయాలలో చాలా అద్భుతమైనటువంటి మార్పులు ఉన్నాయి ఈ యొక్క గ్రహాల స్థితిగతులు బాగున్నాయి ఇప్పుడు కుంభరాశిని చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు ఇప్పుడు శని జన్మంలో రాహు తృతీయంలో కేతు నవమ స్థానంలో ఉంది ఈ ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయ వ్యయాలు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపుజ్యం ఐదు అవమానం వారుగా ఉంది లేకపోతే వృషభ రాశి వృషభ రాశి వారికి గురువు వ్యయంలో శని దశమ స్థానంలో రాహు వ్యయంలో కేతు షష్టమ స్థానంలో ఉన్నారు అంటే గురు రాహులు వ్యయస్థానంలో ఉన్నారు తర్వాత ఆలయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపూజ్యం వారు అవమానం ఒకటిగా ఉంది అందుకే వృషభ రాశి వారికి ఎక్సలెంట్ మంచి గ్రహస్థితి శుక్రుడు వృషభ రాశిలో ప్రవేశించిన సంవత్సరం ఎంతో అదృష్టవంతులు ఈ సంవత్సరం అదే ఉంది ఈ టైంలో ఈ పుష్కర కాలంలో జరగడం అనేది కూడా ఎంతో అదృష్టం అండి మనకు పుష్కరాలు వస్తున్నాయి తెలుసు కదా గంగానది పుష్కరాలు మనకు ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున మీనరాశిలో ఉన్నటువంటి గురువు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు గంగానది పుష్కరాలు మర్చిపోకండి వెళ్ళండి పుష్కర స్నానం చేయండి పదకొండు సార్లు తర్పణం వదిలిపెట్టండి మనకు సూర్య భగవానుడికి నవగ్రహ స్తోత్రం చదువుకుంటూ తర్పణ వదిలిపెట్టండి పదకొండు సార్లు ఎంతో అదృష్టం ఆయుష్ పెరుగుతుంది ఆయుష్తో పాటు అభివృద్ధి ధనము కీర్తి గౌరవం అన్నీ పెరుగుతాయి ఆరోగ్యం చక్కటి ఆరోగ్యం ఒక పద్దెనిమిది బీజాక్షరాలు వదిలిపెట్టి పదకొండు సార్లు తర్పణం చేయండి మంచి జరుగుతుంది మీరు వెళ్తారంటే కంపల్సరీ ఆఫీస్ వాళ్ళకి కాల్ చేయండి పద్దెనిమిది బీజాక్షరాలు పంపిస్తారు మీరు వాటిలో కల్పించండి నిమజ్జనం చేయండి గంగా నదిలో మీరు వెళ్ళలేని పక్షంలో ఆఫీస్ వాళ్ళకి కాల్ చేయండి మీ గోత్రనామాలు పంపించండి బీజాక్షరాలు వాళ్ళే కలుపుతారు ఇక టైం చాలా దగ్గరలో ఉంది దీన్ని మిస్ చేసుకోకండి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుందండి శని తన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ముప్పై ఏళ్ళకొకసారి వస్తుంది మరి శని తన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు గురువు తన స్వక్షేత్రంలో నుండి మేసరాజులోకి వెళ్ళడం అనేది కూడా ముప్పై ఏళ్ళకు ఒకసారి వస్తుంది ఈ ఈ మధ్య కాలంలో వచ్చేది కదా ముప్పై ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇలాంటి కాంబినేషన్ చూడాలి మనం గంగానది మనకు ఉన్నటువంటి ఈ నదులలో గంగానది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది మీకు తెలుసు కదా గంగానది ఎంత పరమ పవిత్రమో కాబట్టి ఈ గంగానదికి చాలా మహిమలు ఉంటాయి మనం ఏది కోరుకుంటే జరుగుతుందండి ఖచ్చితంగా జరుగుతుంది అదేవిధంగా తులారాశి తులారాశి వారికి గురువు సప్తమ స్థానంలో శని పంచమంలో రాహు సప్తమంలో కేతు జన్మం ఎందు ఉన్నారు ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపూజ్యం వేడు అవమానం వేడు నెక్స్ట్ సింహరాశి గురువు తొమ్మిదవ స్థానంలో తొమ్మిదో ఇంట శని ఏడో ఇంట మరి రాహు తొమ్మిదో ఇంట కేతు మూడో ఇంట సంచారం కొనసాగిస్తున్నారు ఈ సంవత్సరం ఆలయం పద్నాలుగు వేం రెండు రాజపూజ్యం ఒకటి అవమానం వేడుగా ఉంది సో కుంభరాశి వృషభ తుల సింహ ఈ నాలుగు రాశులకి అదృశ్య యోగం పట్టబోతుందండి మీరు కన్న కళలు నెరవేరబోతున్నాయి ఒకే ఒకటి లాస్ట్ చివరిగా చెప్పేది మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకునే బాధ్యత మీదే మీ పేరును అలా సంఖ్యాబలంలోకి మార్చుకుని రోజు ప్రాక్టీస్ చేయండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖిన బాగుతుంది